నా క్వశ్చన్ ఏంటంటే ఇస్లాంలో పర్టికులర్ కొన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి ఎవరితో మ్యారీ చేయొచ్చో ఫర్ ఎగ్జాంపుల్ మామయ్య కూతుర్ని కానీ కొడుకు కానీ అలా మ్యారీ చేయొచ్చు కానీ అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి ఇన్ కేస్ ఒకవేళ మ్యారీ చేస్తే ఈ మేనరికం పెళ్ళి వల్ల కానీ హిస్టరీ ఆఫ్ కాన్సాంగ్యునిటీ దీనివల్ల పుట్టే బేబీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఆ జీన్స్ వల్ల ప్రీమెచ్యూర్ బర్త్ అవ్వడం కానీ లేక ఆర్గన్స్ డెవలప్ అవ్వకపోవడం కానీ దీంట్లో బేబీస్ కొంచెం ఎఫెక్ట్ అవుతున్నారు కదా దీన్ని ఎలాగా ఇస్లాం ఆన్సర్ ఇస్తుంది 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం ధర్మములో మనిషి వ్యక్తిగత కౌటుంబిక సామాజిక జాతీయ ఆర్థిక రాజకీయ అన్ని రంగాలలో ఒక వ్యక్తి ఎలా జీవితం గడపాలో చెప్పినటువంటి ధర్మం ఇస్లాం అందులో భాగంగా వైవాహిక బంధం వివాహం అనేది ఈ పుడమిపై బంధుత్వ సంబంధాలు ఏర్పడడానికి వివాహం అనేది ఒక గొప్ప సంబంధం మరి అలాంటప్పుడు మీరు ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకూడదో ఖురాన్లో చాలా స్పష్టంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేశాడు మేనరికపు వివాహాలు ఏవైతే ఉన్నాయో ఇస్లాంలో హరాం నిషిద్ధంగా భావించడం జరిగింది వారికి పుట్టే పిల్లలు అవిటి వారిగా అంగవైకల్యం కలిగినటువంటి వారుగా వారు మానసికంగా బలహీనులుగా పుడతారని ఇప్పుడు సైన్స్ చెప్తుంది 1400 సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు కాబట్టి ఇస్లాంలో మేనరిక వివాహాలే లేనప్పుడు వారికి పుట్టే పిల్లలు అవిటి వారు మూగవారుగా పుడుతున్నప్పుడు వారి గురించి మనం ఎందుకు చర్చించుకోవాలి కాబట్టి ఇస్లాంలో మేనరిక వివాహాలు పూర్తిగా నిషేధించబడ్డాయి ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియకుండా మేనరిక వివాహాలు చేసుకుంటే తెలిసిన తర్వాత ఆ వివాహ బంధం రద్దు చేయడం జరుగుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా ఇలాంటి ఇజాజత్ అనుమతి ఇవ్వనటువంటి వివాహం చేసుకుంటే ప్రవక్త వారు వారికి నచ్చజెప్పి ఆ జంట విడదీయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే సైన్స్ చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఒకప్పుడు హైందవ సోదరులు మేనరిక వివాహాలు చేసుకునేవారు ఇప్పుడేమన్నారు డాక్టర్స్ ఏదైనా ఒక వ్యాధిని నిర్ధారణ చేసిన తర్వాత మీలో ఎవరైనా మేనరికపు వివాహాలు చేసుకున్నటువంటి వారు ఉన్నారని డాక్టర్ అడుగుతున్నారు 1400 సంవత్సరాల క్రితం కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేనరిక వివాహాలని పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఇప్పుడు గైర్ ముస్లిమ్స్ ముస్లిమేతరులు మేనరిక వివాహాలు చేసుకుంటే సమస్యలు వస్తాయని ఇప్పుడు మానుకున్నారు కాబట్టి అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క కారుణ్యం ఇస్లాం ధర్మం ఇందులో ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకోకూడదో ఆ నిబంధనల ప్రకారం మాత్రమే మనం చేసుకోవాలి లేదంటే దాని దుష్పరిణామాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి మీ ప్రశ్నకు సంక్షిప్తంగా జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి